ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 9:34 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. ద్వారకామాయి వద్ద సాయి అల్పాహారం సిద్ధం చేస్తూ ఉండగా ఇంతలో కిచడీకి కావాల్సిన కూరగాయలన్నింటినీ సిద్ధం చేసి చెంప చేరుకొని, సాయి నేను తయారు చేస్తాను, మీకెందుకు అంత శ్రమ అని అంటుంది. వెంటనే అలా సాయి, మరేం పర్వాలేదు చెంప, నేను వచ్చే అతిథుల కోసం స్వయంగా వండాలనుకుంటున్నాను అనగా, వెంటనే చెంప, అతిథుల ఎవరొస్తున్నట్టారు అని అలా ఆమె ఆలోచిస్తూ మౌనంగా అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఒంటరిగా కాకర సాహెబ్ గారు ఆలోచిస్తూ ఉండడాన్ని గ్రహించిన మహల్సపతి గారు, ఏమైంది, ఎందుకిలా ఆందోళనగా కనిపిస్తున్నారు, ఏదైనా బాధ ఉందా మీకు అని అడుగుతారు. వెంటనే అలా అతను, అది నా కుమారుడి యొక్క ఉపనయన కార్యక్రమం కోసం నేను నా పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను, అలాగే ఇక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి, ముంబై నుంచి పిల్లల్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ చూసుకోవడం మరొక ఎత్తు, ఇక్కడ నేను ఒక్కడినే అన్ని దగ్గరుండి చూసుకోలేకపోతున్నాను, నా భార్య నాతో పాటు ఉంటే ఆమె నాకు సహాయం చేస్తుంది కదా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను అనగా, ఇంతలో సాయి, చూడు, నీవేమీ కంగారు పడవలసిన అవసరం లేదు కాక, అన్నీ సమయానుసారం తప్పకుండా నీకు అందుబాటులో ఉంటాయి, రామచంద్ర ప్రభువు నీ యొక్క ఆలోచనని గ్రహిస్తారు, తప్పకుండా నీ కోరిక అనేది నెరవేరుతుంది, ధైర్యంగా ఉండు అని సాయి అలా మాట్లాడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి అన్నపూర్ణ చేరుకుంటుంది. వెంటనే అలా కాకా సాహెబ్ చాలా సంతోషంగా, అన్నపూర్ణ వచ్చేసావా అని అలా ఆమెతో ఆప్యాయతగా మాట్లాడే ప్రయత్నం చేయబోతారు. అయినా నీవేమిటి చెప్ప పట్టకుండా ఇలా ఉన్నపలంగా వచ్చేసావు అనగా, వెంటనే ఆమె, అది నేను మీకు దూరంగా ఉండలేకపోతున్నానండి, విషయం ఏమిటి అంటే నేను మీతో పాటు వచ్చేసి మీకు సహాయం చేయాలనుకున్నాను అనగా, మరి అత్తయ్య అనగా, ఇంతలో ఆమె, చూడండి అత్తయ్య అక్కడే ఉన్నారు, ఆమెని నేను రమ్మని అడిగినా కూడా రావడానికి ఆమె ఇష్టపడడం లేదు, ఆమెకి కొంచెం కోపం ఉంది కదా, అది తగ్గే వరకు ఆమె మనకి దూరంగానే ఉండాలనుకుంటాను, ఒకవేళ నేను ఆమెతో ఎంత మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా మారుతుంది అని నాకు అనిపించకపోవడంతో నేను మీకు దూరంగా ఉండలేక నేను ఇలా వచ్చేసాను, మీరు కూడా అన్ని పనులు ఒకేసారి చూసుకోలేరు కదా, అందుకే దయచేసి నేను ఇలా రావడం మీకు ఇష్టం లేకపోయినా కూడా మీరు నన్ను ఇప్పుడు తిప్పి పంపించవద్దు అని అడుగుతుంది. వెంటనే కాకా, నిజం చెప్పాలంటే నేను నీ గురించే ఆలోచిస్తున్నాను, నీవు నాతో పాటు ఉండి ఉంటే బాగుంటుందని నేను ఇలా అభిప్రాయపడుతూ వీరితో మాట్లాడుతూ ఉన్నానో లేదో అనుకోకుండా నీవే వచ్చేసావు, ఇక నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ పనులన్నీ జాగ్రత్తగా పూర్తయిపోతాయి అని నా మనసుకి అనిపిస్తుంది. చూడు, మొదట మనం చేయవలసిన పని ఏమిటి అంటే ముంబై వెళ్ళి పిల్లల్ని ఇక్కడికి తీసుకొని రావాలి, అలాగే మిగతా పనులన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అనగా, వెంటనే సాయి, కాకా నీకోసం షిడీలో ఒక ప్రదేశం ఉంది చూసావా, కూడలి అక్కడికి వెళ్ళు, అక్కడ ఒకరు వేచి చూస్తూ ఉన్నారు నీ రాక కోసం అనగా, వెంటనే కాకా సాహెబ్ అదేమిటి అని అలా ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే పక్కనే ఉన్న మహల్సపతి గారు, చూడండి అన్నపూర్ణాజీ, మీరు మీ సామాగ్రిని ఇలా ఇవ్వండి, సాయి చెప్పారు అంటే ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది, మీరు ఆందోళన పడకుండా ఆ ప్రదేశానికి వెళ్ళి చూడండి, మీకోసం ఎవరొచ్చారనే విషయం అర్థమవుతుంది అనగా, వాళ్ళు అలాగే అని చెప్పి అలా నడుచుకొని వెళ్తూ, సాయి మన కోసం ఎవరు వేచి ఉంటారు అని చెప్తారు అని అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు ఆ ప్రదేశానికి చేరుకునేసరికి పిల్లలు వారి యొక్క సహాయకురాలు అలా నుంచొని ఉండడం కనిపిస్తుంది. తల్లిదండ్రులను చూసి వాళ్ళు చాలా ఆప్యాయతగా అమ్మ అంటూ వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు. ఇంతలో వాళ్ళు ఆందోళన పడుతూ, మీరు ఇక్కడ ఈ సమయంలో పిల్లలతో పాటు అని అడగగా, వెంటనే ఆమె, అంటే మీకు ఈ విషయం తెలీదా, మీరే కదా నాకు కబురు చేశారు, మీరు పిల్లలతో పాటు నన్ను షేడీ గ్రామం రమ్మని చెప్పి నాకు కబురు అందింది, నేను వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిన్న ఆ ఫకీరు చెప్పిన వెంటనే పయనమైపోయాను పిల్లల్ని తీసుకొని షీడీకి అనగా, వెంటనే అన్నపూర్ణ ఆశ్చర్యపోతూ, ఏమిటి నేను పిల్లల్ని తీసుకొని రమ్మని ఫకీర్ని పంపించి చెప్పించానా, ఎవరతను ఏంటి అని అడుగుతారు. వెంటనే ఆమె,
అది అంటూ జరిగిన సంఘటన మొత్తం వివరించి, అతని ముఖంలో స్వచ్ఛమైన తేజస్సు ఉంది, అతని యొక్క ముఖం చూస్తుంటే తెలియని ప్రశాంతత నెలకొంటుంది, చాలా పెద్ద వ్యక్తి, అతను మమ్మల్ని ఇక్కడికి రమ్మని మీరు చెప్పినట్టుగా ఆదేశించడంతో నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరాను అనగా వెంటనే అన్నపూర్ణ సరే మీరు నాతో పాటు రండి అని వాళ్ళు అలా నడుచుకొని ద్వారకామాయ వద్దకి చేరుకుంటారు. ఇంతలో అలా ఆమె సహాయకురాలు చూసి, హా, ఇతనే స్వయంగా నిన్న ఇంటి దగ్గరికి చేరుకొని మీరు మాకు పంపించినట్టుగా సందేశాన్ని చెప్పారు, వెంటనే నేను ఏమాత్రం ఆలస్యమే చేయలేదు అని అంటారు. వారు అలా నమస్కరిస్తూ, సాయి, నేను 2 రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాను, నిజంగా మీరు సాధారణమైన వ్యక్తి కాదు, దైవంత సంబోధుడు, నిజంగా మేము ఏదైనా మనసులో అనుకోవడం ఆలస్యం, మీరు మా కోరికలన్నింటినీ నెరవేరుస్తున్నారు, మాకు కొంచెం కష్టం తగ్గిస్తున్నారు, నిజంగా మా పతి మిమ్మల్ని కలవడం నా భాగ్యంగా అభిప్రాయపడుతున్నాను, నా భర్తకి మీరు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు, అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ సరైనవే అని నా మనసుకి కూడా అనిపిస్తుంది, నిజంగానే మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా వారు నమస్కరిస్తూ ఉంటారు అన్నపూర్ణ పిల్లలు. వెంటనే సాయి, నేను చేస్తున్నదేమీ లేదు, రామచంద్ర ప్రభు ఆదేశాన్ని నేను పాటిస్తున్నాను, ఇకపోతే మీ అందరూ ఇప్పుడు బాగా ఆకలితో ఉన్నారు, పదండి ద్వారకామాయలోనికి వెళ్దాం, నేను మీ అందరి కోసం కిచడీని సిద్ధం చేసి ఉంచాను, అందరం కలిసి భోజనం చేద్దాము అని అలా ఆహ్వానించి, చంపా, నీవు ఒక పని చేయగలుగుతావా, నీతో పాటు మరికొంతకాలం అన్నపూర్ణని అలాగే పిల్లల్ని నీ ఇంట్లో ఉండడానికి ఆశ్రయం కల్పిస్తావా అని అడుగుతారు. వెంటనే చంపా, సాయి, నిజంగా మీరు ఏదైనా ఆదేశం ఇచ్చారు అంటే అది నా యొక్క అదృష్టంగా భావిస్తాను, మీరు చెప్పిన పని ఆచరించడమే నేను చేయదగింది, మీ ఇష్టానుసారమే వాళ్ళు ఎంతకాలం కావాలంటే అంతకాలం నాతో పాటు ఆ ఇంట్లో ఉండవచ్చు అని అంటారు. వెంటనే సాయి అలా వారిని మొదట భోజనం చేసి ఆ తర్వాత మీరు చంపాతో పాటు ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకోండి అని అంటారు. మరుసటి రోజు ఉదయం బాయిజీ అమ్మ సాయి కోసం ప్రత్యేకంగా పూరన్ పోలి తయారు చేసి, సాయికి ఇదంటే చాలా ఇష్టం కదా, అందుకే నేను ప్రత్యేకంగా ఈరోజు తయారు చేశాను అనగా వెంటనే చంప, బాయిజీ అక్క, మీరు ఇంత స్వచ్ఛమైన ప్రేమని చూపిస్తూ సాయిని ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు, మీ ప్రేమ ముందు ఎవ్వరు ఎంత చక్కగా సాయిని చూసుకున్నప్పటికీ కూడాను అది తక్కువే అని నాకు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా మీలాంటి తల్లి సాయికి లభించడం అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను అని వారు మాట్లాడుకుంటూ ఉండగా, ఇంతలో పక్కనే ఉన్న కేశవ్, తాత్య, చాలా రోజులైపోయింది, జిప్రీ దగ్గర నుంచి నీకేదైనా సమాచారం లేక అందిందా, నేను ఇప్పటికే ఆమెకి 2 సార్లు లేఖ రాసి పంపించాను కానీ ఆమె దగ్గర నుంచి నాకు తిరిగి ఎటువంటి సమాచారం అందనేలేదు అనగా వెంటనే తాత్య, కేశవ్, నీకు తెలిసిందే కదా మీరు కనీసం లేఖలైనా చక్కగా రాయగలుగుతారు, అలాగే సమయానికి పంపించగలుగుతారు, నాకు అసలు వాటి గురించి అవగాహన తక్కువ, అలాగే నాకు అసలు గుర్తు కూడా ఉండదు, నీవు చంపానే కదా ఎప్పటికప్పుడు జిప్రీతో మాట్లాడి ఆమె ఎలా ఉంది ఏమిటి అనే సమాచారాన్ని నాకు అందిస్తూ ఉంటారు, నాకైతే ఏమీ తెలీదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ద్వారకామాయి వద్దకి చేరుకుంటారు. ఇంతలో సాయి ఒక చిన్న మేకని అలా దగ్గరికి తీసుకొని దాన్ని చూస్తూ ఉంటారు. వెంటనే చంప, సాయి, ఎవరిది ఈ మేక, ఏమైంది దీనికి అనగా వెంటనే సాయి, రామచంద్ర ప్రభువుది, దీనికి ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదు అనగా వెంటనే ఆమె, సాయి, ఎందుకు ఇది మరి ఇంత బలహీనంగా ఉంది, అసలు ఏమైంది దీనికి అని అడుగుతారు. వెంటనే సాయి, దానికి మనసు ఏమీ బాగోలేదు, దాని ఆరోగ్యం కూడా బాగోలేదు కదా, అందుకే అది నీరసంగా కనిపిస్తుంది అని అంటారు. వెంటనే బాయిజమ్మ, సాయి, మరి మీరు తలుచుకున్నట్టయితే తప్పకుండా దానికి సహాయం చేయగలుగుతారు, ఆరోగ్యం కుదిరిపడేలాగా చేయగలుగుతారు కదా అనగా సాయి, లేదు బాయిజమ్మ, నా ప్రయత్నం నేను చేశాను కానీ నా ప్రయత్నం ఫలించలేదు, ఇక ఆ రామచంద్ర ప్రభువే దీన్ని కాపాడాలి అనగా వెంటనే చంప, సాయి, మీరు ఎంతో జాగ్రత్తగా అన్నిటినీ సంరక్షిస్తూ ఉంటారు కదా,
దీన్ని చూసుకోండి, మిగతా ద్వారకామాయిలో పనులన్నింటినీ మేము చేస్తాము అనగా, ఇంతలో ఆ పక్కనే ఉన్న అన్నపూర్ణ గారు, ఈరోజు పనులన్నింటినీ నేను చేసేసాను చంప, ఇక సాయికి నేను మంచినీరు తీసుకువచ్చి పెట్టాను, అలాగే అల్పాహారం కూడా సిద్ధం చేసి సాయికి నేను వడ్డించడం కూడా పూర్తయిపోయింది అని చెప్పడంతో వాళ్ళు అలా నిర్ఘాంతపోతారు. వెంటనే బాయిజమ్మ, అంటే ఈరోజు మీరు అల్పాహారం కూడా తినేశారా సాయి అని అడగ్గా సాయి హా అని అంటారు. ఇంతలో చంప, అదేమిటి, ప్రతిరోజు బాయిజా అక్కే కదా అల్పాహారం కానీ భోజనం కానీ సాయి కోసం ప్రత్యేకంగా తయారు చేసి తీసుకువచ్చి పెట్టేది, నీకు ఈ విషయం తెలీదా అనగా, వెంటనే అన్నపూర్ణ, నాకు తెలీదు, నాకు తెలిసినట్టయితే నేను చేసేదాన్ని కాదు అనగా, వెంటనే చెంప, నీవు అడగాల్సి ఉంటుంది కదా, నీకు తెలుసా ఈరోజు బాయిజాక్క ఎంతో శ్రమపడి సాయి కోసం ప్రత్యేకంగా అల్పాహారాన్ని సిద్ధం చేసి సాయికి ఇష్టమైన దాన్ని తీసుకువచ్చారు అనగా, వెంటనే ఆమె క్షమించండి బాయిజాక్క అని అడుగుతారు. ఇంతలో బాయిజామ్మ, మరేం పర్వాలేదు, సాయి మొదట అల్పాహారాన్ని తిన్నారు, అదే చాలు నాకు అని అంటారు. ఇంతలో ఆమె, నిజానికి మీరు ఇలా తీసుకువస్తారనే విషయం నాకు తెలియదు అని చెప్పడంతో వెంటనే సాయి, బాయిజామ్మ మీరు తీసుకువచ్చిన దాన్ని ఇలా ఇవ్వండి అని అడుగుతారు. వెంటనే అలా బాయిజామ్మ ఇవ్వడంతో సాయి దాన్ని తీసుకొని ఆ మేకకి తినిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న వారంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. వెంటనే సాయి, ఈరోజు నుంచి బాయిజామ్మ మీరు తయారు చేసి తీసుకువచ్చిన దాన్ని ఈ మేకకి తినిపిద్దాము, అన్నపూర్ణ నా కోసం కావలసినవి అన్నీ తయారు చేసి తినిపిస్తుంది, అన్నపూర్ణ నీవు నాకు ఈరోజు నుంచి అల్పాహారం భోజనం అన్నిటినీ తయారు చేయి, బాయిజమ్మ ప్రత్యేకంగా తీసుకువచ్చిన భోజనాన్ని నేను ఈ మేకకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగా, వెంటనే ఆ మాటలు విన్న చంపాకి కోపం వస్తుంది, అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో బాయిజమ్మ, సాయి మీ ఇష్టానుసారమే చేయండి అని అంటారు. బాయిజమ్మ అలా చెప్పడం, సాయి మాట్లాడడాన్ని అలా విన్న చంప నిర్ఘాంతపోయి, అసలు సాయి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి అని ఆలోచనలో నిమగ్నం అయిపోతుంది. మరోవైపు కులకర్ణి సర్కార్ అలా పెట్టె మొత్తం వెతికి ఒక రైలు బండి బొమ్మని బయటకు తీస్తారు. ఇంతలో సంతాపంతా, ఏమిటి సర్కార్ ఇది, చూడడానికి ఏదో ఆట వస్తువులాగా ఉంది అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, ఇది కేశవ్ చిన్నగా ఉన్నప్పుడు నేను ముంబై నుంచి ప్రత్యేకంగా అతని కోసం తెప్పించిన బొమ్మ, అప్పట్లో ఈ బొమ్మ చూసి కేశవ్ చాలా మురిసిపోయాడు, ఎందుకంటే ఇటువంటి బొమ్మ ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎవరి వద్ద లేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ బొమ్మ ఈ షేడి గ్రామంలో అందరి ముందు ఉండబోతుంది అనగా, వెంటనే సంతాజీ, సర్కార్ అసలు ఇప్పుడు ఆడుకునే సమయమా, మీరు ఇలా బొమ్మలు తీసి ఆ బొమ్మలతో ఆడుతున్నారేమిటి అనగా, కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా, మూర్ఖుడా, నేనేమైనా నీలాగా తిక్కలోడని అనుకుంటున్నావా, ఆడుకోవడానికి నాకు తెలుసు దేంతో ఏం పని చేయాలి, ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి అని, నీవే ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటావు, అసలు దేన్ని ఎలా ఉపయోగిస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, మన పని ఎలా జరుగుతుంది అనేది తెలిసి ఉండాల్సి ఉంటుంది, నీవు చెప్పిన పని ఒకటి కూడా సక్రమంగా చేసి చావవు అని తిడతాడు. ఆ తర్వాత, నేను ఈ యొక్క బొమ్మతో నేను ఎటువంటి పని చేస్తాను, అలాగే దీన్ని ఎలా సద్వినియోగపరుస్తాను అనేది చూస్తూ ఉండు అని అలా కోపంగా మాట్లాడతాడు. వెంటనే పంతాజీ, సర్కార్ అసలు మీరు దేని గురించి సంబోధిస్తున్నారు, మీరు ఈ బొమ్మతో ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. వెంటనే కులకర్ణి సర్కార్ హరివోం హరివోం అని అంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.